హాయ్ అండి, ఇప్పుడు నేను చూపించబోతున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేయొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం లోతుగా ఉన్న కడాయిని తీసుకోవాలి, దానిలో 2 గరిటలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఎగ్స్ని బీట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట, అప్పుడే కదపకూడదు. చూసారు కదా ఎగ్ అనేది ఎలా వేగుతూ పైకి వస్తుందో, అలా కొంచెం సేపు ఉంచేసేయాలండి. కొంచెం సేపు ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. సో ఇలా ఉంచేస్తున్నాను, ఎక్కువ అనేది కదపకూడదు. ఇలా చక్కగా 2 మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత మనం కదుపుకోవాలి. అలా కదుపుకోవడం వల్ల ముక్కలు అనేవి కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట, సైజ్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. నేనైతే క్యారెట్ని బీట్రూట్ని సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, అవన్నీ వేసేసాను అన్నమాట. సో ఇవన్నీ వేసేసాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఆ వెజిటేబుల్ ఎక్కువ కుక్ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం రైస్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా చక్కగా రైస్ వేసేసుకున్న తర్వాత మనం కావాల్సినంత కారం, సరిపడా ఉప్పు, పసుపు, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ ఉందని అనుకుంటే చికెన్ మసాలా లేదా గరం మసాలా రెండిట్లో ఒకటే వేసుకుంటే సరిపోతుంది, బట్ నేనైతే 2 వేసాను. అలాగే కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ ఇవన్నీ వేసుకుని రైస్ని అలాగే ఆ ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి. హైలోనే పెట్టుకుని చక్కగా ఆ వెజిటేబుల్స్, ఆ కారం, ఆ రైస్, ఆ ఎగ్ మొత్తం కలిసేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమీ వేయవసరం లేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్లో వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. అండ్ ఇలా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, బయట బండి మీద చేసే టేస్ట్లా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకైతే బాగా అంటే బాగా నచ్చుతుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకుని హై ఫ్లేమ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనం ముందుగానే రైస్ కుక్ చేసుకుని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం ఇంకా రైస్ అనేది ఒక 1/2 అవర్లో తింటాము అని అనుకునే ముందు మీరు స్టార్ట్ చేస్తే మీరు చక్కగా వేడివేడిగా తినొచ్చు అన్నమాట. సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, సింపుల్ కుకింగ్ కిట్స్కి సంబంధించినవి కూడా, లంచ్ బాక్స్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్.